మన రీజన్స్లో దొరికేటువంటి మొక్కలకి అంటే మన ప్రాంతంలో దొరికేటువంటి మొక్కలకి ఎక్కువగా ఎసిడిక్ సాయిల్ అనేది ఇష్టమండి అంటే ఎసిడిక్ సాయిల్ లోనే మన దగ్గర దొరికే మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి అంటే పూలు కాయలు పిందెలు ఇలా ఎక్కువగా వస్తాయి అన్నమాట కానీ ఈ సాయిల్ అనేది చాలా రకాలుగా అది ఆల్కలైన్ సాయిల్ గా మారిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చేటువంటి వాటర్ వల్ల ఎక్కువగా చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి బోర్ వాటర్ యూస్ చేస్తారు కొంతమంది కొంతమంది మిక్స్డ్ వాటర్ యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ యూస్ చేస్తూ ఉంటారు డ్రింకింగ్ వాటర్ లో కూడా మనం బయట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు అనుకోండి దాంట్లో వాళ్ళు క్లోరిన్ అది కలుపుతూ ఉంటారు దానివల్ల కూడా వాటర్ లో ఆ పిహెచ్ లెవెల్ అనేది చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఈ సాయిల్ ని మనము ఆల్కలైన్ సాయిల్ ఎసిడిక్ సాయిల్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది ఇవాల మనం వివరంగా చూద్దాం నమస్తే అండి నేను ఉష వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ ఈ సాయిల్ అనేది ఎక్కువగా ఎసిడిక్ సాయిల్ అయితేనే ఇష్టమని చెప్పుకున్నాం కదా అయితే ఈ ఎసిడిక్ సాయిల్ లో మనం రిపీటెడ్ గా వాటర్ ఇస్తూ తర్వాత మనం కంపోస్ట్ అవి వాడుతున్నాం కదా ఈ కంపోస్ట్ అవి వాడుతూ ఈ వాటర్ అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాటర్లో కూడా చెప్పుకున్నాం కదా చాలా రకాల పరిస్థితుల ప్రభావం వల్ల కూడా అంటే బయట ఎన్వైరన్మెంట్లో కూడా చేంజెస్ అవి జరిగినప్పుడు కూడా మనలో వాటర్లో చేంజ్ అనేది వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ నుంచి వర్షాకాలం వచ్చేసింది అనుకోండి వాటర్లో కొద్దిగా చేంజ్ అనేది వస్తుంది అలాగే వర్షాలు అయిపోయి చలికాలం స్టార్ట్ అవ్వగానే అప్పుడు కూడా మనకి వాటర్లో చేంజ్ అనేది వస్తుంది దీనివల్ల అనమాట సాయిల్ పిహెచ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎసిడిక్ సాయిల్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే తర్వాత అలాగే ఈ ఆల్కలైన్ నేచర్ మన సాయిల్లో ఉందా లేదా మన దగ్గర ఉన్నటువంటి సాయిల్లో అనేవి ఎలా టెస్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇవాళ మనం క్లియర్గా చూసుకుందాం దీనికోసం అని చెప్పి ఒక చిన్న టెస్ట్ ఉంటుందండి అది రెగ్యులర్గా మన చిన్న చిన్న గార్డనర్స్ లాంటి వాళ్ళని మనం చేసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే ఈ సాయిల్ పిహెచ్ టెస్ట్ చేయడానికి మీటర్స్ అవి దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు కాకపోతే అవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సాయిల్ పిహెచ్ని అదే మీటర్ లేకుండా మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది వాళ్ళు చూద్దాం దీనికోసము మనకి బేకింగ్ సోడా అవసరమవుతుంది అలాగే వెనిగర్ ప్లెయిన్ వెనిగర్ అండి ఈ అంటే ఎలాంటి దాంట్లో ఫ్లేవర్స్ అవి లేకుండా ఉండేటువంటి ప్లెయిన్ వెనిగర్ కావాలి తర్వాత బేకింగ్ సోడా చెప్పుకున్నాం కదా ఆ తర్వాత మనకు కొద్దిగా వాటర్ కావాల్సి వస్తాయి ఆ తర్వాత సాయిల్ ఒకటి కావాల్సి వస్తుంది ఎక్కడి నుంచైనా సరే మన గార్డెన్లో ఉన్నటువంటి సాయిల్ని రెండు రకాల సాయిల్ని రెండు పార్ట్స్లో నుంచి రెండు సాయిల్ తీసుకొని వద్దాం అంటే మనకి శాంపిల్గా కొద్దిగా కావాల్సి వస్తుంది ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్నాక టెస్ట్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను సాయిల్ ఫస్ట్ తీసుకుందాము రెండు ప్లేసెస్లో నుంచి సాయిల్ని తీద్దాం ఇక్కడ ఈ కుండీలో నుంచి కొద్దిగా సాయిల్ తీస్తున్నాను చూడండి సాయిల్ పిహెచ్ చేసుకునేటప్పుడు మెయిన్గా మనకి రెండు మూడు అంటే ఒకటి గ్రౌండ్ ఉందనుకోండి మీ దగ్గర గార్డెన్లో గ్రౌండ్ ప్లేస్ కొద్దిగా ఉందనుకోండి ఆ గ్రౌండ్లో నుంచి తీసుకోండి సో ప్రస్తుతం నేను మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా తీస్తున్నాను రెండు కూడా ఈక్వల్ అమౌంట్స్లో సాయిల్ని తీసుకోవాలి రెండు గ్లాసెస్లోనూ నేను ఈక్వల్ అమౌంట్స్లో సాయిల్ని తీసుకుని ఇది చూడండి ఇలా తీసుకున్నాను కదా ఇక్కడ వరకు తీసుకున్నాను ఈ కుండీలో ఉన్న సాయిల్ని కొద్దిగా తీస్తాను ఇది నేను రెండు పార్ట్స్లో నుంచి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సాయిల్ తీసుకున్నానండి మీ దగ్గర పార్ట్స్ ఉంటే పార్ట్స్లో తీసుకోండి లేదా ఒకటి పార్ట్లోది ఒకటి గ్రౌండ్లోది అలా అయినా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు పార్ట్స్లోనే తీసుకున్నాను సో ఇలా పార్ట్స్లో తీసుకున్నాక ఒక గ్లాస్లో ఉన్న సాయిల్లో మనం కొద్దిగా వాటర్ని పోసుకుందాం వాటర్ని పోసుకుని ఈ సాయిల్ని పూర్తిగా అంటే కొద్దిగా మనకి పోసిన వాటర్లోకి మడ్డి రావాలన్నమాట కాబట్టి ఇట్లా కొద్దిగా కలిపితే మనకి కొద్దిగా నాని మట్టి ఆ వాటర్లోకి కొద్దిగా మడ్డి అనేది వస్తుందన్నమాట కాబట్టి దీన్ని ఇలా కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుందాం ఈ ఫస్ట్ గ్లాస్లో వాటర్ పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండో గ్లాస్లో ఏం చేద్దామంటే కొద్దిగా మామూలు వెనిగర్ అండి ఇది ఏ ఫ్లేవర్ లేనటువంటి వెనిగర్ అన్నమాట ఈ వెనిగర్ని కొద్దిగా పోద్దాం దీనిలో
ఇలా కొద్దిగా వెనిగర్ని కలిపి కొద్దిసేపు వెయిట్ చేసి రియాక్షన్ ఏమైనా వస్తుందా ఒకసారి చూడండి. అంటే విడుదలొస్తున్నాయా లేకపోతే నురగనురగగా వస్తుందా ఇట్లా మనం కొద్దిసేపు వెయిట్ చేసి చూసుకోవాలి. అలా చూసుకుంటే ఏదైనా రియాక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు మన సాయిల్ ఆల్కలైన్ సాయిల్ వెడియర్ అంటే యాసిడిక్ కదా. సో ఎప్పుడైనా సరే యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు మనకి దాంట్లో రియాక్షన్ అనేది కనపడుతుంది. అంటే ఏదైనా బబుల్స్ రావడం కానీ గ్యాస్ రావడం కానీ అలా జరుగుతుందన్నమాట. సో అప్పుడు మన సాయిల్ అనేది ఆల్కలైన్ సాయిల్, దీనిలో వెనిగర్ సాయిల్ రెండే ఉన్నాయి కాబట్టి మన సాయిల్ని ఆల్కలైన్ సాయిల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రియాక్షన్ ఏమీ లేదు కాబట్టి మన సాయిల్ కూడా యాసిడిక్ సాయిల్ అన్నమాట. సో చూసారా ఇలా ఏ రియాక్షన్ లేదు, అంత ప్లెయిన్గా ఉంది చూడండి. చూసారా ఏమీ లేదన్నమాట చేంజ్, ఎలా పోసామో అలాగే ఉండింది. సో ఇప్పుడు మన సాయిల్ యాసిడిక్ సాయిల్ అన్నమాట. ఇక్కడ చూడండి బుడకలు వస్తున్నాయి. ఇప్పుడు సాయిల్ పీల్చుకుంటుంది అన్నమాట మొత్తం. కొద్దిసేపు వెయిట్ చేయండి, వెయిట్ చేసినాక చూద్దాం. ఒక రెండు మూడు నిమిషాలల్లో సరే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు విషయం తెలుస్తుంది. అసలు మనం పోయగానే మనకి థమ్స్అప్ బాటిల్ కానీ అది కానీ ఓపెన్ చేసినప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఆ టైప్లో నిరగలేదు, మీరు పోస్తూనే వచ్చేస్తుంది అన్నమాట. ఎంతసేపు అయినా రాలేదు అంటే మీకు మన సాయిల్ యాసిడిక్ సాయిల్ అని అర్థం అన్నమాట. చూసారా ఇలా. ఇప్పుడు మీకు ఇంట్లో వాటర్ అది పోసాం కదా, సో ఈ వాటర్ ఇప్పుడు కొద్దిగా మట్టి మట్టిగా అయింది చూడండి. ఇలా అనమాట మురికి మురికిగా అయ్యాయి కదా వాటర్. ఈ వాటర్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొద్దిగా మన బేకింగ్ సోడాని వేసి చూద్దాం. సో ఇప్పుడు ఒకవేళ మన సాయిల్ యాసిడిక్ సాయిల్ అయితే బేకింగ్ సోడా వేయగానే బబుల్స్ అవి రావాలి కదా, చూద్దాం. సో దాంట్లో ఏమి రియాక్షన్ రాలేదు కాబట్టి అట్లీస్ట్ దీంతో అన్న రియాక్షన్ అనేది రావాలి. సో ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇప్పుడు దీనిలో వేసి కలిపి చూద్దాం. ఈ మామూలు వాటర్ పోసాం దీనిలో కదా, ఆ గ్లాస్ అన్నమాట ఇది. ఇలా కలుపుకోవాలండి. కలిపినప్పుడు ఏదైనా రియాక్షన్ జరిగిందనుకోండి అప్పుడు మన సాయిల్ యాసిడిక్ సాయిల్ అన్నమాట. ఏ రియాక్షన్ రాకపోతే న్యూట్రల్గా ఉన్నట్టు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రల్ సాయిల్ అనుకోండి మనము యాసిడిక్గా దాన్ని మార్చుకోవాలన్నమాట. చూడండి బబుల్స్ వస్తున్నాయి చూసారా. ఇందాక దానిలో ఏ రియాక్షన్ రాలేదు, ఇందులో చూడండి ఎలా బబుల్స్ అవి పైన స్టార్ట్ అయ్యాయి చూసారా ఇలా. ఇదేంటంటే ఇట్లా బబుల్స్ స్టార్ట్ అయ్యాయి చూసారా ఇలా అన్నమాట. ఇది రియాక్షన్ జరిగింది అంటే ఇది స్లైట్గా యాసిడిక్గా ఉంది. అంటే బిట్వీన్ 4 or 5 అలా ఉంటుంది అన్నమాట యాసిడిక్ సాయిల్ నేచర్ వచ్చేసి. కాబట్టి దీన్ని మనము కావాలి అంటే ఇలా ఉంచుకున్నా పర్వాలేదు, లేదా ఈ యాసిడిక్ లెవెల్ని పెంచుకోవాలి అంటే వన్స్ ఏ మంత్ మనం వెనిగర్ని డైల్యూట్ చేసి వాటర్తో పాటు అంటే 1 లీటర్ వాటర్కి సుమారుగా 7-8 చుక్కలు వెనిగర్ వేసుకుని ఆ వాటర్ని కనుక మనం అందించినట్టయితే మొక్కలకి అది యాసిడిక్ సాయిల్గా మారుతుంది. చూసారా ఎలా రియాక్షన్ జరిగిందో, రియాక్షన్ జరిగి ఇలా బుడగలు బుడగలుగా వచ్చింది చూడండి. కనపడుతుందా ఇలా అండి. అదే ఇందులో చూడండి, ఇందులో ఏ రియాక్షన్ జరగలేదు చూసారా. ఇది ప్లెయిన్గా ఉంది, ఎలాంటి బుడగలు లేవు దానిలో. ఇందులో చూడండి ఎలాంటి బుడగలు వచ్చాయో చూడండి ఇందులో చూసారా ఇలా అన్నమాట. ఇలా మనం ఈజీగా మన సాయిల్ని ఇంట్లోనే చెక్ చేసుకుని పిహెచ్ లెవెల్ ఎంత ఉంటుంది అనేది మనము ఊరికే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది మన సాయిల్, ఇప్పుడు మా గార్డెన్లో వచ్చిన సాయిల్
ఎసిడిక్ సాయిల్ అన్నమాట స్లైట్ గా ఎసిడిక్ గా ఉండండి సో ఈ బుడగలు ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట మీకు పిహెచ్ లెవెల్ 6 టు 7 అలా ఉందనుకోండి బుడగలు పై దాకా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు అంటే ఈ ఎసిడిక్ లెవెల్ ఉన్న సరిపోతుంది లేదు మీరు ఇంకా ఇంక్రీస్ చేసుకోవాలి అనుగనక అనుకుంటే 1 లీటర్ వాటర్ లో ఇవి ఒక 7-8 చుక్కలు వేసుకొని ఆ వాటర్ బాగా కలుపుకొని ఆ వాటర్ ని మనం గనక మొక్కలకు అందించినట్లయితే మన సాయిల్ ఎసిడిక్ సాయిల్ అవుతుంది सो एसिडिक सॉइल मोकल की ये मोकना सर एसिडिक सॉइल इष्टी। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ ని మిస్ కాకుండా చూడొచ్చు అలాగే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకందరికీ యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది।